ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని రాజనగరం నియోజకవర్గంలోని ప్రతిపక్షాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై జరుగుతున్న దాడిపై న్యాయస్థానాలు స్పందించి రాష్ట ప్రభుత్వ వైఖరిపై మొట్టికాయలు వేసిన సంగతి కోరుకొండ మండల ప్రతిపక్ష నాయకులు గుర్తు చేస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని ప్రధాన రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమహేంద్రవరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ మాజీ మెంబర్ మింగి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ కోరుకొండ మండల అధ్యక్షులు గరగ శ్రీధర్, జనసేన పార్టీ కోరుకొండ మండల కన్వీనర్ బదిరెడ్డి దొర, బీజేపీ కోరుకొండ మండల అధ్యక్షులు నేలపాల వెంకన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సూచించారు. మనం భారతదేశంలో ఒక రాజ్యాంగం, పెద్ద డెమోక్రటిక్ దేశం అండి ఇది. అటువంటి రాజ్యంలో ఈ దేశంలో కూడా ఒక రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని వ్యవస్థలు, మూడు వ్యవస్థలు కూడా, న్యాయ వ్యవస్థ కానీ, కార్య వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ నడుస్తాయి, అదే కేంద్ర పరిధిలో కూడా. అటువంటి సమయంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని యొక్క తాత, అతని తండ్రి యొక్క లక్షణాలను బట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. అదే అమలు పరిధి ఏదైతే మహానాయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మానేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాడు ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు. అదే రాజ్యాంగాన్ని నడపాలని చూస్తున్నారు. కానీ కరెక్ట్ ఆఫీసర్ అన్నటువంటి మహానాయుడు కీర్తిశేషులు, టిఎన్ శాసన గారు ఆదర్శవంతమైన నాయకులు వచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే నేను రాజ్యాంగాన్ని అమలు చేస్తాను తప్ప, నేను రాజ్యాంగ పరిధిమైన స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తిని, నేను రాజ్యాంగాన్ని అమలు చేస్తాను తప్ప నీ యొక్క రాజారెడ్డి యొక్క రాజ్యాంగాన్ని నేను అమలు చేయాలంటే మాత్రం చేయనని చెప్పేసి ఆయన గట్టిగా బిగించుకూర్చున్నారు. దాని మీద అనేక రకాలుగా ఉద్యోగ సంఘాలు కానీ, ఒక వ్యవస్థలు కానీ, హైకోర్టు మీద సుప్రీంకోర్టు రకరకాల వ్యవస్థలతో అతను తప్పు పట్టించాలని చూశారు. కానీ అది ఇక్కడ సెంట్రల్లో కూడా అతనికి చెంపబెట్టిందే తప్ప ఇది ఏమాత్రం హర్షించలేదు. దాని ప్రకారంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని విలువలు కాపాడిన వ్యక్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈరోజు మగాళ్లాగా ఈ రాష్ట్రానికి ఒక నాదుల్లాగా మనందరికీ కూడా కనిపించాడని కూడా ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవాలి మనం అందరూ కూడా. పంచాయత్ ఎన్నికల మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన దాని మీద మీ స్పందన? ప్రజాస్వామ్యబద్ధంగా ఈవేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కోర్టులు ఉండబట్టే ఈవేళ నియంతృత్వంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి గొడ్డలు పెట్టులాడి జడ్జిమెంట్ ఇది. ఏం చేద్దంటే ఈవేళ అమరావతి దగ్గర నుంచి, ప్రజావేదిక దగ్గర నుంచి అన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన, ఏది న్యాయపరంగా లేదు. ప్రభుత్వం నీయంతా మాకు 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా సాగిపోతే, చెల్లిపోతే మమ్మల్ని ఏమి అరికట్టలేవు అన్నదానికి నిదర్శనం ఈవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈవేళ కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 87 జడ్జిమెంట్లు ప్రభుత్వానికి మొట్టికాయలు పడతానే ఉన్నాయి. అయినా మార్పు లేదు. ఎప్పుడు వస్తుంది మార్పు? పీకేసిన తర్వాత వస్తుందా మార్పు? అంటే గవర్నర్ పాలన కావాలా, రాష్ట్రపతి పాలన కావాలా ఆంధ్రాలో? అదే కోరుకుంటుందా ఈ ప్రభుత్వం అన్నది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, మొండి ప్రభుత్వాలు చూసాం, కానీ జగమొండి ప్రభుత్వాన్ని ఇక నాలుగు చూస్తున్నాం. అనేక పార్టీలు చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక రాజకీయ పార్టీలు కొత్తగా పుట్టినాయి, అనేక పార్టీలు ఏమి తొంగలో కలిసిపోయినాయి. అలా తొంగలో కలిసిపోయే పార్టీలో కనపడుతుంది ఇది. ఇప్పుడు రాజకీయంగా, డెమోక్రసీగా పరిపాలన చేయాలి, ఎవరన్నా తప్పులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇష్టమైన పరిపాలన చేసినప్పుడు అధికారం ఇవాళ కాదు రేపు ఉండాలని ఆలోచన ఉండాలి. కానీ ఈ వేళ ఇచ్చిన అధికారం రేపు ఉండవు, తీసేస్తారు, పీకేస్తారన్న భావన ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళబట్టి ప్రజాస్వామ్యం ఎప్పటికైనా విజయమని ప్రజలకు అర్థం చేయడానికే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని భావించాలని కోరుతూ ధన్యవాదాలు. నేను కోరుకున్న మాట్లాడే ప్రశ్న, నా పేరు జరగ శ్రీధర్ బాబు. ఈరోజు ఎన్నికల గురించి జగన్ గారి యొక్క ప్రాధాన్యం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. ఈయన ప్రతిదానికి వ్యతిరేకమే, ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళి ప్రతి విషయంలోనూ కూడా భంగపడ్డాడు. ఈయనకి కోర్టులన్నా, ప్రభుత్వం అన్నా, రాజ్యాంగం అన్నా గౌరవం లేదు. అసలు ఈయనంతా కూడా ఈ నియంతృత్వ ద్వారంతోనే ప్రభుత్వం నడుపుతున్నాడు. కానీ
ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎన్నికలనేవి జరగకపోతే స్థానిక సంస్థల్లో ఒక ప్రెసిడెంట్ లేకపోతే చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు ఒక వార్డు మెంబర్ లేక వార్డులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు ఇవేవి ఆయన పట్టట్లేదు ఎప్పుడు కూడా ఏదో రాజకీయ దురుద్దేశంతో వేరే పార్టీని ఏదో వాళ్ళ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తరఫున పనిచేస్తున్న ఉద్దేశంతో ఈయన వాయిదేయలన్న తత్వం తప్పించి ఎన్నికలు జరిపించాలని ఏ రోజు కూడా ఈయన కోరుకోలేదు కరోనా టైంలో ఎన్నికలు పెట్టమన్నాడు కరోనా లేని టైం ఇప్పుడు అంతా కూడా పీస్ఫుల్గా ఉండి ప్రతి చోట ఎన్నికలు జరుగుతుంటే ఈయన ఎన్నికల్ని వ్యతిరేకించడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది ఈరోజు ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి ఇటువంటి నియంత్రణ పాలన చేస్తే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో కానీ పార్టీ ఎన్నికల్లో కానీ ప్రజలు సరైన కొనపాటం జగన్ గారు చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలను గౌరవించి జగన్ గారు ఈ ఎన్నికలు సజావుగా జరిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బదిరెడ్డి ద్వారా కోరుకొండ మండలం జనసంతృప్తి కన్వీనర్గా అయితే ఇటీవల కాలంగా ఎవరు చూస్తుంటే రాజ్యాంగ వ్యవస్థల మీద ఈ జగన్ గారు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం భవిష్యత్తులో రాబోయే కాలంలో జగన్ గారి ప్రభుత్వం ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి పనులు చేయడం తీవ్రంగా మా పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని సరి చేసుకోవాలని కోరుకుంటూ మా పార్టీ తరఫున ఆయనకు తెలియజేసుకుంటూ మరి హెచ్చరిస్తున్నాం మీద సుప్రీంకోర్టు తీర్పడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి తన పట్టుదలకి రాష్ట్ర ప్రభుత్వం తన పట్టుదలకి పోయి పట్టుదలగా పోయి తన పనులు నెరవేర్చుకోవడం చూస్తుంది అది చాలా అనర్థం రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ గారు పంచాయతీ ఎలక్షన్ పెడతానంటే ప్రభుత్వం వ్యతిరేకించడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం అది చాలా అత సుప్రీంకోర్టు ఏమో ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవ్వడం అది చాలా ప్రభుత్వం చాలా చెప్పిచ్చాడు నిమ్మగడ్డ రమేష్ గారు రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది రాజ్యాంగ వ్యవస్థను మనం కాపాడవలసిన బాధ్యత ఉంది ఆయన కాపాడాడు సంతోషం